జగిత్యాల మున్సిపాలిటీ మరియు దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాలైన తిప్పన్నపేట గ్రామ పంచాయతీ, హసనాబాద్ గ్రామ పంచాయతీ, మోతే, అంబర్పేట్, అట్లాగే దరూరు, తిమ్మాపూరు గ్రామాలను మాస్టర్ ప్లాన్లో భాగంగా పేర్కొనడం జరిగింది. వీటి మాస్టర్ ప్లాన్లో పేర్కొన్న దాంట్లో రకరకాల జోన్లు తీసుకురావడం జరిగింది. ఈ ఏవైతే ఈ జోన్లు తీసుకొచ్చారో, ఉదాహరణకు తిప్పన్నపేట గ్రామ పంచాయతీలో ఇండస్ట్రియల్ జోన్లు తీసుకురావడం జరిగింది. ఈ జోను మా నివాస ప్రాంతాలకు అతి సమీపంలో ఉన్నది. అట్లాగే ఈ ఏవైతే రైతుల భూములను ఈ జోన్లో భాగంగా పేర్కొనబడ్డాయో అవన్నీ కూడా చాలా విలువైన భూములు. ఉంటనే 10 నుంచి 20 లక్షల విలువ చేసే భూములను ఈ జోన్లో భాగంగా తీసుకోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉన్నది. మరి ఇవన్నీ ఆలోచన లేకుండానే ఎటుపడితే అటు జోన్లను తీసుకురావడం వల్ల రైతులు తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. నేను దయచేసి అధికారులను కానీ నాయకులను కానీ మేము తెలియజేసేది ఏంటంటే, దయచేసి ఏదైతే జోన్లు కావచ్చు, మాస్టర్ ప్లాన్ కావచ్చు, గ్రామాల్లో తీసుకొచ్చారో దయచేసి పూర్తిగా తొలగించాలని చెప్పి తిప్పన్నపేట గ్రామ పంచాయతీ ప్రజలందరి తరఫున కూడా మేము వేడుకుంటున్నాము. అట్లాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, గౌరవనీయులు పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారిని మేము అందరం కూడా వేడుకునేది ఏంటంటే, సార్ మన ప్రభుత్వం పూర్తిగా రైతుల కొరకు రైతు సెంట్రిక్ గా నడిచే ప్రభుత్వము, రైతులను ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమాలు దయచేసి మీరు మీ ప్రకటన కొరకే రైతులందరూ వేచి చూస్తున్నారు సార్. దయచేసి ఈ మాస్టర్ ప్లాన్ జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల చుట్టుపక్కల ఏదైతే పేర్కొన్నారో దయచేసి రద్దు చేయవలసిందిగా రైతులందరి తరఫున వేడుకుంటున్నాం. తిప్పన్నపేట గ్రామంలో గత 15 రోజుల నుండి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని చెప్పి ఇండస్ట్రియల్ జోన్లో కలపడం జరిగింది. అది రద్దు చేయాలని చెప్పి 15 రోజుల నుంచి అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నాం, రాస్తారోకాలు చేస్తున్నాం, అయినా కూడా ప్రభుత్వంలో చలనం లేదు. 15-20 రోజుల నుంచి ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఎమ్మెల్యే గారు ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్ప ఇది రద్దు చేస్తా అనే ఉద్దేశంతోనైతే ఆయన ఉద్దేశం కనిపిస్తలేదు. ఇన్ని రోజులు ఆయన కళ్యాణ లక్ష్మి చెక్లకు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లకే పరిమితం అయ్యిండు. అభివృద్ధి అయితే చేయలే, మా గ్రామంలో అభివృద్ధి చేయకుండా పర్లేదు, మా గ్రామాన్ని నాశనం చేయద్దని కోరుతున్నాం. ఇంతవరకు అయితే మా గ్రామంలో ఏ పని చేయలేదు, ఉన్నటువంటి పిడుగుపడ్డట్టు ఇది పిడుగుపడ్డట్టు ఇండస్ట్రియల్ జోన్లో కలిపిండు, పోయి ఎక్కడో ఉన్నాడు, నేను పోతే కూడా లేడు. ఈ చెక్కులు కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పుడు ఎమ్మెల్యే అన్నట్టయినా అభివృద్ధి పనులకు పరిమితం కావాలి, కానీ కళ్యాణ లక్ష్మి చెక్లకు వీటికే పరిమితం అండి. ఈ చెక్లు తిప్పన్నపేట గ్రామంలో నాన్ని చెక్లు కూడా ఇవ్వాలి ఎమ్మెల్యే. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఎమ్మెల్యే కంటే ఎక్కువ నేనే ఇచ్చిన జీవారెడ్డి గారు.
నిరాకరణతో. సరే అవి అన్ని పక్క కడితే ఇప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ రద్దు చేసేంత వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. రైతులందరం విడతల వారిగా ఉద్యమం కొనసాగిస్తాం. అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ముందు పక్క టెంట్ వేసుకొని మా నిరసన వ్యక్తం చేస్తాం. ఇది దయచేసి ఆలోచించి ఒకసారి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ పునరాలోచన చేసుకొని ఇది రద్దు చేయాలని కోరుతున్నాం. రద్దు చేయకుంటే మాత్రం తీవ్రతరం ఉద్యమం తీవ్రతరం అవుతుంది. జగిత్యాల పట్టణ మాస్టర్ ప్లాన్కు సంబంధించి అంటే వాస్తవంగా అది జగిత్యాల పట్టణానికే పరిమితం అవుతుందని చెప్పని భావిస్తున్న తరుణంలో జగిత్యాల పట్టణానికే పరిమితం కాకుండా పరిసర గ్రామాలన్నింటిని కూడా ప్రభావితం చేసే విధంగా అటు ధరూర్ నుండి ఆరంభిస్తే ధరూరే కానీ నర్సింగాపూరే కానీ తిమ్మాపూర్ రఘురామలకోటే కానీ మన తిప్పనపేట గోపాల్లోపేటే కానీ హస్నాబాద్ అంబార్పేట లింగంపేట అన్ని గ్రామాలన్నింటిని కూడా ప్రభావితం చేసే విధంగా అంటే వాస్తవంగా కూడా ఏదైతున్నదో ఉదాహరణకి వాళ్ళ తిప్పనపేట దీని పరిశ్రమలు ఇండస్ట్రియల్ జోన్గా గుర్తింపు చేయబడే విధంగా అందులో డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ప్రకటింపజేయబడడం జరిగింది. ఆశ్చర్యకరం ఏంటంటే ఈ పరిశ్రమలు అనేది ఏదైతుందో నివాసిత ప్రాంతానికి దూరంగా ఎద్దడిగా ఎదుగుతుందో ఇవి నెలకొల్పబడాలి. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ మేరకు మనకు లాభసాటిగా ఉందో మనందరం గమనిస్తున్న చెప్పలేం కానీ కనీస భూముల విలువలతోనైనా కానీ ఎదుగుతుందో కొన్ని కుటుంబాల వల్ల వాళ్ళ యొక్క పిల్లల పెళ్లిలే కానీ ఆడబిడ్డలే భవిష్యత్ అవసరాల కొరకు ఎదుగుతుందో కనీసం దాన్ని ఆసరా చేసుకొని బతుకుతున్నారని చెప్పి అంటున్నాను. అటువంటి భూములు ఏదైతుందో ఇవల్ల ఈ పరిశ్రమలుగా దీన్ని గుర్తింపు చేయబడడంతో ఇక పరిశ్రమల మీద ఏ విధమైనటువంటి యొక్క ఇతర అవసరాలు దీన్ని వినియోగించేటువంటి అవకాశం ఉందని చెప్పండి. రేపు భవిష్యత్తులో ఇవాళ ఈ పరిశ్రమలుగా ప్రకటింపబడేటువంటి ఒక స్థలాలలో మీకు ఇల్లు కట్టుకుందాం అంటే అనుమతి దొరకదని చెప్పండి. ఇల్లు కట్టుకుందాం అంటే అనుమతి దొరకదని చెప్పంటు నేను ఆ గుర్తింపబడ్డటువంటి నెంబర్లే అంటే మీ భూములే కాకుండా పరిసర గ్రామాలు కూడా ప్రభావితం చేస్తా చెప్పండి. అట్లా ఇవాళ పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్ ఇక్కడ ఒక నాలుగు నెంబర్లు ఏదైతుందో పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్లో చేర్చిందని చెప్పండి. పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్ అంటే ఇలా పార్కులు ఆట స్థలాలు చెప్పంటున్నా వానికి అసలు దున్నుకుందాం అంటే వేరే భూమి దిక్కు లేదురా దాని మీద ఆధారపడి బతుకుతున్నాం అని చెప్పారంటే ఆ భూములు పార్కులు ఆట స్థలాలు చెప్పంటే ఆ కుటుంబం ఏ విధంగా బతుకుతుంది? అట్లా ఏదిస్తుందో రిక్రియేషన్ జోన్ అని చెప్పారు కూడా పెట్టిందని చెప్పంటారు. రిక్రియేషన్ జోన్ ఈ నర్సింగాపూర్ తిమాపూర్ ప్రాంతం లోపల రిక్రియేషన్ జోన్ అని చెప్పంటే అది పూర్తిగా ఈ ఆట స్థలాలు దానికి పరిమితం అయిపోతుందని చెప్పంటాడు. వందల ఎకరాలని చెప్పాడు, వందల ఎకరాలని చెప్పంటుండే ఇలా మోతే గ్రామం అయితే ఏదో పబ్లిక్ సెమీ పబ్లిక్ పెట్టడంతో అది ఎక్కడ నల్లగుట్ట దగ్గర జగిత్యాల పట్టణానికి దాదాపు 7-8 కిలోమీటర్ దూరం ఉంటుందని చెప్పంటున్నా. ఇలా జగిత్యాల పట్టణంలో ఆసుపత్రులు నిర్మాణం చేసుకోవాలంటే ఇలా న్యూ బస్ స్టాండ్ దగ్గర వాళ్ళకు గుర్తించింది గతం లోపల పబ్లిక్ సెమీ పబ్లిక్ జోన్ అక్కడ ఆసుపత్రి నిర్మాణం చేసుకుంటే జనానికి అందుబాటులో ఉండదని చెప్పని ఇలా ఓల్డ్ బస్ స్టాండ్ ప్రాంతం లోపల నివాసిత ప్రాంతంలో ఏదైతుందో ఆసుపత్రులు నిర్మాణం చేసుకుంటున్నారని చెప్పంట. నీ కొత్త బస్ స్టాండ్ ప్రాంతం లోపలనే ఎక్కడైతే నీ టీచింగ్ హాస్పిటల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పడలేదో అక్కడనే ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసి ప్రైవేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేసుకున్నట్టుగా అది అనుగుణని చెప్పని భావిస్తే మరి ఇక ఎక్కడో నల్లగుట్ట దగ్గర అయితే ఏ విధంగా ఉంటుందని చెప్పంట. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళ రైతుల ఆందోళన పరిగణలు తీసుకోవాలి, రైతుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఓన్లీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మాత్రమే. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతుందో మీరు అభ్యంతరాలు తెలపచ్చు, అభ్యంతరాలు తెలపడం అసలు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తెర మీదకి ఎట్టొచ్చింది అంటున్నాను. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తెర మీదకి ఎట్టొచ్చిందని చెప్పి అంటున్నా. ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తెర మీదకి రావడం అని అంటే మీ మున్సిపాలే కానీ పాలక వర్గం ఏదైతుందో దీన్ని మీరు ప్రతిపాదించడంతోనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తెర మీదకి వచ్చింది. ఇక్కడ ఇంకో మీకు ఆశ్చర్యకర విషయం ఏంటంటే గ్రామ పంచాయతీ సర్పంచులతో మేము పంచాయత్ సెక్రటరీలతో ఏదైతుందో మేము ఆమోదం పొందినామని చెప్పంటారా? నేను గమనిస్తే చెప్పంటూ నేను వీళ్ళ మున్సిపాలిటీ ఏదైతుందో డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ నివేదించిన తదుపరి వీళ్ళతో తెప్పించుకున్నారు. వీళ్ళ గ్రామ పంచాయతీతో ముందుగా తెప్పించుకొని ఇప్పుడు టౌన్ ప్లాన్ నివేదించినట్టు అర్థం ఉన్నది దానిలో.
అసలు వీళ్ళ సంబంధమే లేకుండా సర్పంచులకు గ్రామ పంచాయతీలకు వాళ్ళు పూర్తిగా ఏదైతుందో డార్క్ లో పెట్టి వాళ్ళు పూర్తిగా డార్క్ లో పెట్టి అని చెప్పంటు నేను ఇక్కడ పట్టణ మున్సిపాలిటీ ఏదైతుందో ఈ విధమైన ఒక ప్రక్రియను చేపట్టడం జరిగింది ప్రక్రియను చేపట్టడం జరిగింది చెప్పంటు దీంతో భూముల విలువలు అవ్వ అనకూడదు కానీ ఇవాళ ఇప్పుడు రూపాయి ఉన్నది పది పేదలకు అత్తదక్క అంటున్నారు రూపాయికి ఉన్నది పది పేదలకు చెప్పంట ఏదో భూముల ధరలు ఏదో ధరలు పెరిగినాయి ఇంత వ్యవసాయం ఎట్లున్నా కానీ భూములు పడ్డ వండ వండకున్నా ఇదో భూములను ధరలు విలువైనాయని చెప్పారు మనం భావిద్దామని చెప్పాలనుకుంటే ఇవాళ గుంటూరు పది లక్షలు ఇరవై లక్షలు ఉన్నది రేపు ఏమైతుంది ఎకరానికి పది లక్షలు ఇరవై లక్షలకు అత్త ఇలా గుంటూరు పది లక్షలు ఇరవై లక్షలు ఉన్నది రేపు ఎకరానికి పది లక్షలు ఇరవై లక్షలకు వస్తుందని చెప్పంట రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం ప్రకటనలతో దీన్ని ఉపసంహరింపు చేస్తామని చెప్పేది కాకుండా మీరు నిర్మాణాత్మకంగా ఏదైతే ఉందో చర్యలు చేపట్టండి నిర్మాణాత్మకంగా ఇది ఏదైతే ఉందో మేము ఆపుతాం అంటే అప్పుడు కాదు ఆపడం అనేది తాత్కాలికమని చెప్పంటున్నా ఆపడం అనేది తాత్కాలికంగా కాకుండా ఆ జీవోను రద్దు చెప్పేయండి ఆ జీవోను ఉపసంహరింపు చెప్పేయండి ఒక మార్గం లేకుంటే మీరు ఏదైతే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందో అది ఫైనల్ నోటిఫికేషన్ రావాలి మళ్ళీ అది ఫైనల్ నోటిఫికేషన్ రాకుండా ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ నోటిఫికేషన్పై అభ్యంతరాలను స్వీకరించి దాన్ని అట్లయిన ఆపినట్టయితే మెడ మీద కత్తి పెట్టండి మెడ మీద కత్తి పెట్టండి అని చెప్పంటారు ఎంతవరకు అయితే ఇవాళ ఏదైతే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయబడడం జరిగిందో దానికి తుదిరూపు ఇచ్చే విధంగా దానికి తుదిరూపు ఇచ్చే విధంగా జగిత్యాల పట్టణ మాస్టర్ ప్లాన్లో చేర్చబడ్డట్టు ఒక గ్రామీణ ప్రాంతం గ్రామాలన్నీ కూడా మన తిప్పనపేటతో పాటుగా తిప్పనపేట గోపాలపేటతో పాటుగా తిమ్మాపూర్ రఘురామనకోట కానీ మోతే కానీ నరసింగపురే కానీ ధరూరే కానీ హస్తాబాద్ అంబార్పేట లింగ అన్ని గ్రామాలన్నీ కూడా తొలగింపజేసి మీరు టౌన్లో మీరు ఏం నాటకం ఆడుకుంటారో ఆడుకున్నా మీరు టౌన్లో మీరు ఏం నాటకమంటారో ఆడుకున్నా చెప్పంట మీరు కౌన్సిల్ యొక్క అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని టౌన్లో మీరు జోన్స్ ఏ విధంగా రూపొందించుకుంటారో అది మీ పట్టణానికి మీ మున్సిపాలిటీకి అది మీ చేతుల పని మాకు సాగి గ్రామీణ ప్రాంతాలకు సంబంధం లేదు కాబట్టి ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఇక్కడ వచ్చిన ఎవరైతే ఒక పార్టీకి సంబంధించిన కాదు రైతు కడుపు కాలు రోడ్డు మీదకి వచ్చిందని చెప్పంటున్నా రైతు కడుపు కాలు రోడ్డు మీదకి వచ్చిందని చెప్పంటున్నా నేను ఇవాళ బీర్పూర్ పోయి ఏదైతే ఉందో సరి తత్తుని నేను ఒకటి కొడుతుందని చెప్పంటున్నా నేను ఒకటి కొడుతుంది ఎక్కడికి వచ్చారు కానీ ఇదే ఎంత రైతులు కూర్చున్నా చెప్పంటే నాకే తెలియదు వాస్తవంగా నాకు తెలియదు చెప్పంటున్నా నాకు తెలిసి ఉండున్నట్టయితే నేను కూడా ఇందులో ముందే భాగస్వామ్యం కావాలని చెప్పి భావించేవాడిని కానీ వాస్తవంగా ఏదైతే వేరే పర్యటనలో ఉన్నోని ఇలా రోడ్డు ఏదైతుందో దిబ్బందించిన చెప్పని తెలిస్తే వాస్తవ విషయాలు పరిగణిస్తే రైతుల యొక్క ఆక్రోషం రైతుల యొక్క ఆక్రోషం అని చెప్పంటుండే వాళ్ళు కడుపు కాలి రోడ్డు ఎక్కిండ్రు ఇప్పటికైనా వీళ్ళు జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి వీళ్ళ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మేము దీన్ని ఏదైతే ఉందో ఈ రద్దు చేయబోతున్నాము మాస్టర్ ప్లాన్ నుండి గ్రామీణ ప్రాంతాలు మొత్తం కూడా ఉపసంహరింపజేస్తున్నాం కేవలం ఇక్కడికి నివేదిక సమర్పించడమే కాదు ఇక్కడికి సమర్పించబడ్డ ఒక నివేదిక ప్రభుత్వ పరంగా డిలీట్ చేస్తూ ఏదైతే ఉందో ఆమోదం పొందినప్పుడు మాత్రం ఏదైతే ఉందో దీనికి ఉపశమనం లభిస్తుంది ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని అంతవరకు రైతాంగాన్ని ఈ ఆందోళన కొనసాగుతుంది ఆందోళన నిలకొనబడి ఉంటుంది మళ్ళీ రైతాంగం ఒప్పుట తింటున్నారు ఒప్పుడు తింటలేరు అసలు ఎద్దు వ్యవసాయం ఏమవుతుందో అని తెలియదు నా ట్రైన్ అయ్యా కాలేదా పొలాలు ఏమైనాయి కూడా ఎవరు గమనించే పరిస్థితి లేరో చెప్పంటున్నా దీనికి అంతానికి ఏదైతే ఉందో ఈ మాస్టర్ ప్లాన్ దానికి సంబంధిత చర్యలు వెంటనే చేపట్ట ఇద్దరు జీవోను స్క్రాప్ చేయండి మీ జీవోను రద్దు చేయడానికి ఈ అరవై రోజుల టైం లిమిట్ అవసరం లేదు ఆ జీవోను ఏదైతుందో ప్రభుత్వం ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు లేదు జగిత్యాల పట్టణ మాస్టర్ ప్లాన్ సంబంధించి ఏదైతే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయలేదో దాన్ని ఇమీడియట్ మీరు రద్దు చేయవచ్చు కాని పక్ష లోపల మీరు ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే జారీ చేసిందో దాన్ని మార్పులు చేస్తూ ఈ గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా తొలగింపజేసి వీళ్ళ రైతాంగానికి ఉపశమనం కలిగించాలని చెప్పని పేర్కొంటున్నారు.